ఆయన కదా సుగ్రీవుడు రాజ్య పట్టాభిషేకం చేయించుకొని అతడే ఉండను నీవు వెళ్ళి సుగ్రీవుని తీసుకొని రాము సరే అన్నయ్య మీరు అనువిధంగా వెళ్ళొచ్చుదను సుగ్రీవ వెలుపలికి రాము పడి చెట్టులో చేరి మిడికేటి వానికి ఎత్తు మేడ చక్కనిల్లు గలిగే బొడిగరాల మీద బుర్లేటి వానికి బొడిగరాల మీద బుర్లేటి వానికి మంచి చెడులు కౌగిలించగలిగే పన్నుకాయలు నిత్యం భక్షించు వానికి పన్నుకాయలు నిత్యం భక్షించు వానికి పంచభక్షాన్నము లింపుగా దొరికే నారచీర కట్టి నడిచేటి వానికి నారచీర కట్టి నడిచేటి వానికి పట్టు వస్త్రంబు లింపుగా దొరికే కవికి పట్టంబు గట్టనేమి ఏడుపులు వాయే సంతోషం ఎక్కువాయే వనము కరువాయే నీకెల్ల వసుధ దొరికే మాజోలి మీకేల ఇనసపుత్రా రాజా రామచంద్ర మహారాజ్ కే ఓరే సుగ్రీవ మా రాముని మర్చి సుఖంతో ఉన్నావా తెలిసే నీ బుద్ధి సుగ్రీవ దేహం మరచి పంటివైంటిలోన తెలిసే నీ బుద్ధి సుగ్రీవ దేహం మరచి పంటివైంటిలోన తెలిసే నీ గుణమో సుగ్రీవ దేహం మరచి పంటివైంటిలోన తెలిసే నీ గుణమో సుగ్రీవ దేహం మరచి తెలిసే నీ గుణము సుగ్రీవా
సుగ్రీవా మీ అన్న వాళ్ళని చంపి నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తే నీవు రాజ్య భోగాలు అనుభవించుచు ఇక్కడే ఉంటావా మా అన్న శ్రీరామచంద్రుడు ఆ వనములందు అన్న ఆహారం లేక దుఃఖించుచు ఉన్నాడు మా అన్న శ్రీరాముడు ఇప్పుడే నిన్ను తోలుకురమ్మన్నాడు రమ్ము లక్ష్మణ అలాగే పోరాము పదము రమ్ము వెళ్దాం ఆంజనేయుడు తప్ప ఎవరు పోజాలరు ఆంజనేయుని పంపించుము స్వామి ఆంజనేయ సీతజారకాయ ఈ కప్పలలో నీవు తప్ప ఎవరు పోజాలని సుగ్రీవుడు అని ఉండెను సీతజారకు నీవే వెళ్ళవడను అటులేనే స్వామి మోహనమంత ఆ సీతజాడవే గణేవు మోహనమంత ఆ సీతజాడవే గణేవు మోహనమంత ఆంజనేయ ఈ ఉంగరమును దైకొని ఆ సీతజాలను తెమ్ము ఓ యదరామా ఆ సీతజాడ వేగ నేను తెచ్చదరామా ఆ సీతజాడ వేగ నేను తెచ్చదరామా ఓ యదరామా ఆ సీతజాడ వేగ నేను తెచ్చదరామా శ్రీరామ నామాట విశదముగాను తల్లి చెవులకు ఆనందకరముగాను చెప్పుదును వార్తలన్నీ నీ సీతతోను దీవనలను సంగుమయ్య భవదీయ దయను శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రాఘవ రామచంద్ర మీరు అనువిధంగానే పోయివాడను ఆంజనేయ గనుల నయ్యున్న రాచత గణము నెల్లా అట్టెను దుంచ వచ్చిరే హతముగానే పరమమైనట్టి దీవెన పలికినోదా ఇస్తి
పొమ్మికా హనుమంత ఇరవుగాను శ్రీ రాజారంతేంద్ర మహారాజుకి ఆంజనేయ ఎంతటి బలవంతులైనా నీ చెంతకు వస్తే నీ నీ చేతుల వాళ్ళు హతమవుగురు కాని దీవించుచున్నవాడను ఆహా రాఘవ రామచంద్ర కుశలంబాయ నామది రసికుడ శ్రీరామచంద్ర రమ్య గుణేంద్ర పశుపతి సన్నుతి ఇక నా వశమాయను కార్యమెల్ల వసుదాదీశ శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఇంతే చాలును రాఘవ నీ కరుణ బల వాటాముగాను పోయదా మీ తీరతోని ఇంతే చాలును రాఘవ నీ కరుణ బల ఇంతే చాలును రాఘవ నీ కరుణ బల వంతుడా సుగుణ మాధవ నీ కరుణ బల వంతుడా సుగుణ మాధవ నీ కరుణ బల రాఘవ రామచంద్ర ఇదే నిన్ను పోవాడను నన్ను ఆశీర్వదించుము ఆంజనేయ చల్లగా పోయి రమ్ము ఆ సీతజారలు వేగరమే తెలుసుకొని రాము అటులే స్వామి ఓ రామాని నామాని ఇంకా మరువ జాల ఓ రామాని నామాని ఇంకా మరువ జాల ఓ రామాని నామాని మారక దలిచదాను ఓ రామాని నామాని మారక దలిచదాను ఏ మారక దలిచదాను బంగారు లేడి వచ్చి బంగా ముందగ చేసే బంగారు లేడి వచ్చి బంగా ముందగ చేసే మాయారా
రథము గడ్డమొచ్చి బచ్చి రావణాయుడే మనగా రథము గడ్డమొచ్చి బచ్చి రావణాయుడే మనగా వచ్చిన దోదుంచి వేసి పరుగునెత్తుగా పోయినాడు వచ్చిన దోదుంచి వేసి పరుగునెత్తుగా పోయినాడు ఈ వచ్చద జాంబవంత ఇచ్చడను నరి మీరలంట ఈ వచ్చద జాంబవంత ఇచ్చడను నరి మీరలంట పులారా మీరంతా కలవత గుడి పోయదాను జాంబవంత సుగ్రీవా సుగ్రీవాది అంగదుల్లారా నేను సీతమ్మ జారకై మీ ఆశీర్వాద బలముచే ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాద బలముచే పోవాలను నన్ను ఆశీర్వదింపు పంపుడు రామశ్రీరామ రామశ్రీరామ శ్రీరామ రఘురామ రామ 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 రణ రంగ భీమయో రామ నిన్ను ఆత్మలో నమ్మి వేగి అబ్ది దాటుచుంటి శ్రీరామ కనుమని కంటి ప్రేమ ఆ శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చక్కగాను సముద్రము నికముగా దాటిపోయేదా చక్కగాను సముద్రము నికము సముద్రము నికముగా దాటిపోయేదా కాను సముద్రము నికముగా దాటిపోయేదా చక్కగాను సముద్రము ఒక్క గడియలో గుర్రబడి రావణ ఒక్క గడియలో గుర్రబడి రావణ గడియలో ఒక్క గడియలో గుర్రబడి రావణ తమ కనుబడి రెక్కలు విరిచదా నికము గడివడి రెక్కలు విరిచదా తమ కనుబడి రెక్కలు విరిచదా నికము గడివడి రెక్కలు విరిచదా ఒక్క గడియలో గుర్రబడి రావణ ఒక్క గడియలో గుర్రబడి రావణ చక్కగాను సముద్రము నికముగా దాటిపోయేదా చక్కగాను సముద్రము నికముగా దాటిపోయేదా చక్కగాను సముద్రము బడిగల రావణ పిడిగై నిలచగా బడిగల రావణ పిడిగై నిలచగా బడిగల రావణ పిడిగై నిలచగా బడిగల రావణ పిడిగై నిలచగా మా ప్రభువుల చేరద నేను దేవతన్నయని అందురుగా దేవలోకమున పుట్టిన దానను దేవతన్నయని
సూత్యన ఊటిలో కనబడుతున్నావు, ఎవరు నువ్వు, నీ పేరేంటిది? సర్వములకు తల్లిని నేను, నా నామము సురసా అని అందరు. ఓహో, దేవలోకము నుంచి వచ్చి ఉన్నావా? అవును. ఇప్పుడు ఎచ్చటి పోతానవు తల్లి. నేను ఆంజనేయుని పరీక్షించడం కొరకే వచ్చి తిని. అంటే లంకలోకి ఆంజనేయుడు పోతున్నాడు, ఆయన దారితడో లేదో నువ్వు అక్కడ పోయి పరీక్షించి రమ్మని చెప్పారా? అవును. అందుకేనా ఈ రూపం తల్లి పెద్ద మింగకుమారి. శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతకబోయదను. 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 కారికట్టమును రాకు నా సౌరికి అపకారిదిగాకు. కారికట్టమును దారి కడ్డము రాకు నా సౌరికి అపకారిదిగాకు. దారి కడ్డము నువ్వు రాకు నా సౌరికి అపకారిదిగాకు. దూరము నీవిక తొలుగు తొలుగు మిక. 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 శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతకబోయదను. శ్రీరాముల బంటును నేను నేను శ్రీరామచంద్రు దూతను, ఆంజనేయుడను వాడను, లంకలో సీతమ్మ జాడకై పోవాడను, నన్ను లోపలికి పోనిమ్ము. ఆకటికి నిన్ను శ్రీరాముడైతే నాకేమి, సీతమ్మ అయితే నాకేమి? తక్షణమే నిన్ను మింగిన ఆకలి తీర్చుకుందును కాక. వందనమని వేదనమ్మ వైదేహిని గనిరాని బవమ్మ. వందనమని వేదనమ్మ వైదేహిని గనియాడదమ్మ. వందనమని వేదనమ్మ వైదేహిని గనిరాని బవమ్మ. వందనమని వేదనమ్మ వంద చింత రాముడు తుమ్మి ఆ చింత తీర్చవలగదనమ్మా. వంద చింత రాముడు తుమ్మి ఆ చింత తీర్చవలగదనమ్మా. వంద చింత రాముడు తుమ్మి ఆ చింత తీర్చవలగనవమ్మా. వంద చింత రాముడు తుమ్మి ఆ చింత తీర్చవలగదనమ్మా. వినుము కనుము నా మనవిని నీవిక. వినుము కనుము నా మనవిని నీవిక. మనవిని నీవిక. మనవిని నీవిక. వందనమని వేదనమ్మ వైదేహిని గనిరాని బవమ్మ. వందనమని వేదనమ్మ వైదేహిని గనిరాని బవమ్మ. ఆ దానవి, ఆ శ్రీరామచంద్రుడు ఆ సీతామాతకై చింతాక్రాంతుడై ఉన్నాడు. అట్టి ముఖమును చూడలేక ఆ సీతమ్మ జాడకై పోవాడను, నన్ను మన్నించి లోనికి పోనిమ్ము తల్లి. చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోనీ.
నీ నీతి మాటలకు నేను భ్రమసిపోదాను కాదు. అట్టి ఆశలు విడిచి నేను కన్నవలను తలుచుకొను. చూసుకొని ఏర్పడగా పెరిగితి అమ్మరాము నుండి చూడరా నన్ను నూరు యోజనములు. రాఘవ రామచంద్ర, ఇది నేను ఎంత పెరిగింది అంతకంటే ఎక్కువ పెరుగుచున్నదే. నేను సూక్ష్మ రూపమును దాల్చి నేను కడుపులో ఉండిపోవాడను. అంజనేయుని అంజనేయుడు వాడి అంజనేయుడు సుష్ప రూపమున హిరణిదంతా సురులు వంబితే వచ్చి నాను కపిలవరని నీ దర్శనమాయే సొమ్మే నాలో కపటము లేదు.
చాలా మటు మాయా గలవారు అటు దానవులు చాలా మటు మాయా గలవారు అటు దానవులు చాలా మటు మాయా గలవారు తారకు జాతి పరమాత్ముడే గలడు సురులు వంపిత వచ్చినాను కపి వరదే గోపాల రాగాను సురులు వంపిత వచ్చినాను రాక్షసురాలను గాను అసుర దేవతలు పంపిస్తే వచ్చినాను స్వామి నీకు విజయం కలుగును తల్లి ఇటువంటి మీ కార్యముచే నేను లంకలోకి పోవువాడను దయతో నన్ను శరణించుము తల్లి చల్లగా వర్ధిల్లుము ఆహాకు పోవుటకు దారి దొరకకున్నది కదా అయినను ఏమి ఈ రాక్షసులు ఏమి ఈ వింతలు అట్లైనా నేను పోగలనా ఏ వీధి పోవువాడా జలజాచనే చెడ చూచువాడా బల్కావరముంది రాక్షసులు అయ్యో బల్కావరముంది రాక్షసులు కావలి ఉందురెల్ల చోటలన్ వీధి బొమ్మవారు ఈ వీధి బొమ్మవారు నన్ను నెంతయో గాంచిన భువనితురే వావిరి సీతనిటుగాన వచ్చిన నాకెటు దారితో చదోవరి ఎట్లు బోదు నేను సీతమ్మను ఎట్లు బోదు నేను సీతమ్మను ఎందు నా దూచేదాను సీతమ్మను ఎందు నా దూచేదాను సీతమ్మను ఎట్లు చేయుదు నేను పట్ల దానవులెల్లా ఎట్లు చేయుదు నేను పట్ల దానవులెల్లా ఎట్లు చేయుదు నేను పట్ల దానవులెల్లా ఎట్లు బోలు నేను సీతమ్మను ఎందు నా చూసేదానో
జెండా. శ్రీరామచంద్రుడు పంపగా వచ్చింటిని కాని ఇట్టి ధనుజుల కోపాలకు కోపాగ్నిహోత్రులకు నేను బతకజాలనా? అయినను ఆ శ్రీరామచంద్రుని కృపచే ఇంకనూ యోచించదను. ఇంక నా కర్మం ఎంతగా రాసినయో కదా. లేకుండా పోతే బాధ్యత. ఏ ఊరు మీది, ఏంటిది, నీ పేరేంటిది? నేను రాజాకు కావాలి. రావణాసురుడు నన్ను కావాలి. ఓహో, రావణాసురుడు కావాలి ఉన్నాడా? అంటే లగ్గర బొమ్మలు పోనీయవా? పోనీయాను. ఏమన్నా ఇచ్చిరా గాని. అవ్వా జరసేపు కావాలి. నువ్వు నిద్రపో, నేను కావాలంటే ఎవరిని పోనీయా? తలకాయ గిట్టు పెట్టు, తలకాయ గిట్టు పెట్టు.